హాయ్ అండి, వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. భారత రాజ్యాంగం ప్రధాన లక్షణాలు ఈ టాపిక్లో మరి లెవెల్ టూ క్వశ్చన్స్ మనం ఈ సిరీస్లో చూడబోతున్నాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే, ఏ భారతదేశంలో ప్రప్రథమ రాజ్యాంగ చట్టము, బి రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించిన చట్టం, సి మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించిన చట్టం, డి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పౌరులందరూ భారతదేశంలో వాణిజ్యం చేసుకునే స్వేచ్ఛను కల్పించిన చట్టం. మరి రైట్ సైడ్ కనుక చూసినట్లయితే, 1784 పిట్స్ ఇండియా చట్టం, 2 1773 రెగ్యులేటింగ్ చట్టం, 3 1813 చార్టర్ చట్టం, 4 1793 చార్టర్ చట్టం. మరి ఒకసారి మనం వీటిని జతపరిచినట్లయితే, భారతదేశంలో ప్రప్రథమ రాజ్యాంగ చట్టం ఏదంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం. నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించిన చట్టము 1784 ఫిట్స్ ఇండియా చట్టం. నెక్స్ట్ మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించినటువంటి చట్టము 1793 చార్టర్ చట్టం. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ మరి ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు బ్రిటిష్ పౌరులందరూ భారతదేశంలో వాణిజ్యం చేసుకునే స్వేచ్ఛను కల్పించినటువంటి చట్టము 1813 చార్టర్ చట్టం. మరి ఇది మనం చూసినట్లయితే A2 B1 C4 D3 ఆన్సర్గా మనము 3ను గుర్తించాల్సి ఉంటుందండి. మరి ఒకసారి మనం వీటిని కనుక చూసినట్లయితే, భారతదేశంలో ప్రప్రథమ రాజ్యాంగ చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ చట్టము, మరి రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించినటువంటి చట్టము 1784 పిట్స్ ఇండియా చట్టం, మున్సిపాలిటీలకు చట్టబద్ధతను కల్పించినటువంటి చట్టము 1793 చార్టర్ చట్టం, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ మరి బ్రిటిష్ పౌరులందరూ కూడా ఇండియాలో వ్యాపారాన్ని చేసుకున్నటువంటి స్వేచ్ఛను కల్పించినటువంటి చట్టము 1813 చట్టం. మరి ఇదేండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మన సక్సెస్ సీక్రెట్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మన సక్సెస్ సీక్రెట్ నుంచి ఈ విధంగా వస్తున్నటువంటి క్వశ్చన్స్ను, లెవెల్ టూ క్వశ్చన్స్ను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా రిఫర్ చేయండి. మరి తప్పక మనం సక్సెస్ సీక్రెట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ టెస్ట్లో కూడా తప్పక పాల్పంచుకోండి. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్.